हाई व्यूवर्स वेलकम टू टेक्निक्स आंध्र प्रदेश एडुकेशन डिपार्टमेंट वालू करोना नेपथ्य सिलबस तग्गिंचालनि निर्णयिंचारु दानिकि संबंधिंचिन आर्टिकल स्क्रीन मीद उंदी चूडंडि 30% पाठ्यांशाल तग्गिंपु आन्लैन बोधन सप्तगिरि चानल मन टीवी द्वारा प्रसारं आगस्टु 3 नुंचि मे 2 वारं वरकु विद्या संवत्सरं 180 रोजुल पनि दिनालु क्यालेंडर रूपकल्पनलो पाठशाल विद्याशाख చూడండి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ విద్యా సంవత్సరం ఆన్లైన్లోనే తరగతులను ప్రారంభించింది. సాధారణ పరిస్థితి వచ్చే వరకు కొంతకాలం ఆన్లైన్ తరగతులు నిర్వహించాక నేరుగా బోధన చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక అకాడమిక్ క్యాలెండర్ను రూపొందిస్తుంది. ఆగస్టు 3 నుంచి మే 2 వారం వరకు విద్యా సంవత్సరం ఉండేలా కసరత్తు చేస్తున్నారు. పాఠ్యాంశాలను 30% తగ్గిస్తారు. దీంతో పని దినాలు తగ్గిన విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అంటే ఈ విద్యా సంవత్సరంలో కరోనా వచ్చింది కాబట్టి ఆగస్టు 3 నుంచి స్టార్ట్ అయ్యింది. స్కూల్స్ మే 2 వీక్ వరకు స్కూల్స్ అనేది రన్ అవుతాయి. ఈ రన్ అయిన టైంలో సిలబస్ ఎక్కువ ఉండటం వల్ల ప్రాబ్లం అయిద్దని సిలబస్ని 30% టోటల్ 30% సిలబస్ని తగ్గించాలని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు డిసైడ్ చేశారు. దీంతో సంక్రాంతి దసరా సెలవులను కూడా తగ్గిస్తారంట. నెక్స్ట్ పాఠశాలలు పనిచేసే 180 రోజుల్లో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు ఆన్లైన్ దూరదర్శన్ మన టీవీ ద్వారా క్లాసెస్ అనేది రన్ చేస్తున్నారు. ప్రజెంట్ దూరదర్శన్ ద్వారా 1 to 5th క్లాస్ వరకు బ్రిడ్జ్ కోర్సు, 6 to 10th క్లాస్ వరకు లెసన్స్ అనేవి జరుగుతున్నాయి. చాలామంది విద్యార్థులు చూస్తూనే ఉన్నారు. మార్చిలో నిర్వహించే పరీక్షలను ఏప్రిల్లో మార్పు చేయడం, మే నెలలో మొదటి వారంలో 6th to 9th విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని వీళ్ళు అకాడమిక్ క్యాలెండర్ని చేస్తున్నారు. అంటే 1 to 5th క్లాస్ వరకు ఇదివరకు మార్చిలో ఎగ్జామ్స్ జరిగేవి, వీళ్ళని ఏప్రిల్కి చేంజ్ చేశారు. నెక్స్ట్ 6th to 9th క్లాస్ వాళ్ళకి ఏప్రిల్లో జరిగేవి ఇది మే 1st వీక్కి దీన్ని పోస్ట్పోన్ చేయాలని వీళ్ళు డిసైడ్ చేశారు. ఈ 30% సిలబస్ కూడా టోటల్ లెసన్స్ తగ్గించాలా లేకపోతే లెసన్స్లో ఉన్న కొన్ని టాపిక్స్ని రెడ్యూస్ చేయాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. దీనికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్లు తొందరలోనే వచ్చింది. దానికి సంబంధించిన టోటల్ క్లారిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అంటే లెసన్స్ తగ్గించాలా లేకపోతే లెసన్స్లో ఉన్న టాపిక్స్ కొన్ని టాపిక్స్ని తగ్గించాలా అనేది వీళ్ళు డిసైడ్ చేసి అకాడమిక్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.